సిద్దిపేట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ రిజర్వేషన్ కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరం రాసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖరాచారి ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా నర్సారెడ్డి మాట్లాడుతూ దేశంలో 50%కు పైగా జనాభా ఉన్న బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరం రాసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ నందల శ్రీనివాస్, మెడబోయిన శ్రీనివాస్, దరిపల్లి చంద్రం, దాసాంజయ్య తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఓబీసీల రిజర్వేషన్ కంటిన్యూషన్ చేయాలని చెప్పి భారత ప్రధానమంత్రి మోడీ గారికి విజ్ఞాపన పత్రాన్ని అందించింది. ఆ సందర్భంగా సోనియా గాంధీ గారు బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని చూపించిన సందర్భంగా మరి సోనియా గాంధీ గారికి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓబీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి సోనియా గాంధీ గారు బడుగు బలహీన వర్గాల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చారి గారి ఆధ్వర్యంలో నిన్న సోనియా గాంధీ గారు మోడీ గారికి ఓబీసీ రిజర్వేషన్ కంటిన్యూ చేయాలని ఒక లెటర్ ఇచ్చినందుకు దానిలో భాగంగానే ఇవాళ నిన్న వీళ్ళ ప్రెసిడెంట్ గారు మా కత్తి వెంకటస్వామి గారు మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గారు ఆదేశానుసారం ఇవాళ జిల్లా ప్రతి జిల్లాలో సోనియా గాంధీకి కృతజ్ఞత సభలకి పెట్టుకోమని చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ మేము సిద్దిపేట రావడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రిజర్వేషన్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఎప్పుడైతే నెహ్రూ గారు ఉన్నారో అంబేద్కర్ గారే ఏ విధంగానైతే చెప్పారో అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచే పార్టీ అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఎందుకంటే మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రతి ఒక్క కులానికి న్యాయం జరుగుతుంది. ఒక రాజకీయంగా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం మనకి ఇన్ఛార్జి ఆ కుంతియా గారు అంటే అతను ఓబీసీ లీడర్. ఆ విధంగా ప్రతి దగ్గర కూడా ఓబీసీల అందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఇవాళ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వెళ్ళి సిద్దిపేట డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటు శానం గారి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటు తుంకుంట నర్సారెడ్డి గారికి, అదే మాదిరిగా మా ఎంపీటీసీ నందాల శ్రీనివాస్ గారికి, చంద్రశేఖర్ గారికి మరియు దాసంజయ సీనియర్ లీడర్ గారికి మా యొక్క నమస్మాంజలులు. ఈ కార్యక్రమము విజయవంతం చేయడానికి ఉపయోగపడేటువంటి చారి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ మీటింగ్లు అరేంజ్ చేస్తాం. ఈ మీటింగ్లు అరేంజ్ చేసి మేము సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ మీటింగ్లు అరేంజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అనంటే మా తెలంగాణ స్టేట్ ఓబీసీ డిపార్ట్మెంట్ ప్రెసిడెంటు కత్తి వెంకటస్వామి గారు. ఆయనకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి అనంటే ఓబీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకురావాలి